ప్రభువైన యేసుక్రీస్తు నామమును బట్టి చేరి కూడి వచ్చిన మీకు మా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఈరోజు ప్రత్యేకముగా కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం. మనం ఆలోచించే అంశం ఏమనగా క్రైస్తవుని బాధ్యత గురించి మనం కొద్ది నిమిషాలు ఆలోచించేద్దాం. క్రైస్తవుని బాధ్యత. క్రైస్తవుడు అని అంటే పెట్టుకున్న పేరును బట్టి కాదు, కానీ క్రైస్తవుడు అని అంటే క్రీస్తునందున్నటువంటి వారు క్రైస్తవుడు. యేసుక్రీస్తును గూర్చిన సువార్తను విని విశ్వసించి తన మనస్సుని మార్చుకొని యేసు ప్రభు అనియు దేవుని కుమారుడైన క్రీస్తునియు విశ్వాసాన్ని నోటితో ఒప్పుకొని పాప క్షమాపణ నిమిత్తము బాప్తిస్మము పొందినప్పుడు క్రీస్తులోనికి చేర్చబడుతున్నాడు కనుక, సంఘంలో చేర్చబడుతున్నాడు కనుక ఆ వ్యక్తి క్రైస్తవుడు. అయితే ఆ వ్యక్తికి దేవుడు బాధ్యతనిచ్చాడు. ఏమిటి అనంటే, బాధ్యతనంటే ఒక క్రమబద్ధతతో కూడినటువంటి, క్రీస్తునందున్న ప్రతి ఒక్కరికి కూడా దేవుడిచ్చిన బాధ్యత ఏమిటంటే ఆ బాధ్యతను దేవుని యొక్క చిత్తానుసారముగా నెరవేర్చాల్సిన అవసరం. ఈ మూడు విషయాలని మనం ఆలోచించాం. ఒకటి, క్రీస్తునందున్న వారు ఎవరైతే క్రీస్తులోనికి బాప్తిస్మము పొందుతున్నారో వారు ఒక నూతన సృష్టి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయము 17వ వచనంలో వ్రాయబడిన మాట మనం చదువుకుంటే, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 15వ వచనంలో 17 కాగా ఎవడైనను క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించను ఇదిగో క్రొత్తవాయను. అంటే క్రీస్తునందున్నప్పుడు నూతన సృష్టి, పాతవి గతించిపోయినవి సమస్తము క్రొత్తవాయను అని అంటున్నాడు. అంటే పాతది అనేటువంటిది ఇక క్రీస్తులో జీవించే జీవితంలో కనపడకూడదు. అది ఎలాగానంటే క్రొత్తగా జన్మ, ఒక నూతన జన్మ, కొత్తగా జన్మించిన శిశువు. ఒక మాట అన్నాడు పేతురు రాసిన 1వ పత్రిక 2వ అధ్యాయము 1-2 వచనాల్లో ప్రభు దయాళుడిని మీరు రుచి చూచి ఉన్న ఎడల సమస్తమైన దుష్టత్వమును సమస్తమైన కపటమును వేషధారణను అసూయను సమస్త దూషణ మాటలను మాని క్రొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారై నిర్మలమైన వాక్యమును పాల వలన రక్షణ విషయములో ఎదుగు నిమిత్తము ఆపాలను అపేక్షించు. ఇక్కడ క్రొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారై అంటే పాత జీవితంలో దుష్టత్వం ఉన్నది, పాత జీవితంలో కపటం ఉన్నది, పాత జీవితంలో వేషధారణ ఉన్నది, పాత జీవితంలో అసూయ దూషణ మాటలు ఉన్నాయి. అయితే ఏ రోజైతే క్రీస్తులోనికి వస్తున్నామో ఆ రోజు వాటిని మాని అని అంటారు. మారు మనసుకు సంబంధించినటువంటి నడవడికలో వాటిని మానవలసిన అవసరం. క్రొత్తగా జన్మించిన శిశువుకు అవసరమైనది ఏంటి అని అంటే పాలు. ఆ పాలు కూడా నిర్మలమైన వాక్యమను పాలు. అంటే సిద్ధాంతపరమైనటువంటి విషయంలో ఖచ్చితంగా ఒక నిర్మలమైనటువంటి అనే మాట అందుకని ఉపయోగించాడు. హితోపదేశము అని అన్నాడు, హితవాక్యము అని అన్నాడు. అంటే ఆరోగ్యవంతమైన, అంటే మనిషికి ఆరోగ్యాన్ని ఇచ్చేటువంటి పాలు తాగితే శిశువుకు బలం, అలాగనే కల్తీ లేని పాలు తాగటం, అలాగనే వాక్య సిద్ధాంతపరమైన విషయాల్లో కూడా హితవాక్య ప్రమాణాలను వినడము, నేర్చుకునటము, చదవటము, వాటి ద్వారా ఒక ఆరోగ్యవంతమైనటువంటి ఆత్మీయ ఎదుగుదల ప్రతి క్రైస్తవుల్లో చూడగలుగుతాం. అందుకనే పాతవి మాని క్రొత్తగా జన్మించిన వాళ్ళముగా సమస్తము క్రొత్తవిగా మన జీవితంలో కనపడాల్సిన అవసరత ఉంది. అలాగున్న నేర్చుకున్నప్పుడు అదే మనం ఎఫెసీయులకు రాసిన 4వ అధ్యాయము 14వ వచనములో చెప్పిన రీతిగా ఎప్పుడైతే మనం నేర్చుకుంటామో, ఎప్పుడైతే మనము నిర్మలమైనటువంటి వాక్యమును పాలను అపేక్షిస్తాం, అపేక్షించటం అంటే కోరటం, ఎక్కువగా దేవుని వాక్యాన్ని వినే విషయంలో, చదివే విషయంలో, ఇతరులకు తెలియచేసే విషయంలో ఆసక్తి చూపాలి. అందుకని కీర్తనకారుడు అన్నాడు, దుష్టుల ఆలోచన చూపున నడువక
పాపుల మార్గమున నిలువక, అపహాసకులు కూర్చుండు చోటన కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దీవారాత్రము దాన్ని ధ్యానించువాడు. ధ్యానించడం దీవారాత్రులు అంటే నిద్రాగారాలు లేకుండా ధ్యానించటం అని కాదట, అంటే నెమరు వేసుకునటం ఉంటుంది, చదువుకునటం ఉంటుంది, గుర్తుకు తెచ్చుకోవటం, ఇతరులకు తెలియపరచటం, ఈ రీతిగా ఆ దేవుని వాక్యాన్ని ఏదో ఒక రీతిగా మన మనసులో ధ్యానించాల్సినటువంటి అవసరత ఉంది. అప్పుడు శిశువు ఎదగడానికి అవకాశం ఉంటుంది. హెబ్రీ గ్రంథకర్త అంటాడు 5:13-14 తెలియచేస్తూ, హెబ్రీలకు రాస్తూ హెబ్రీ గ్రంథకర్త ఈ రీతిగా తెలియచేస్తున్నాడు. 5:13-14 మరియు పాలు తాగు ప్రతివాడును శిశువే గనుక నీతి వాక్య విషయంలో అనుభవము లేనివాడై ఉన్నాడు. అంటే అర్థం ఏంటంటే పాలు త్రాగడం అవసరమే, నిర్మలమైన పాలు త్రాగడం అవసరమే, అయితే ఆ నిర్మలమైనటువంటి పాలు ఎల్లప్పుడూ పాలు త్రాగువారుగానే ఉండకుండా బలమైన ఆహారానికి వెళ్ళాలి. పాలు తాగువాడు శిశువు, శిశువు శిశువుగానే ఉండకూడదు, బలమైన ఆహారమునకు వెళ్ళాలి. అందుకని అంటాడు 14వ వచనంలో, వయస్సు వచ్చిన వారు అభ్యాసము చేత మేలు కీడులను వివేచించుటకు సాధకము చేయబడిన జ్ఞానేంద్రియములు కలిగి ఉన్నారు, కనుక బలమైన ఆహారము వారికే తగు. వయస్సు వచ్చిన వారు అని అంటున్నాడు. అంటే మనం సంవత్సరాల తరబడి లెక్కలు చెప్పుకుంటాం, బాప్తీసం పొంది నేను ఇన్ని సంవత్సరాలు పొందాను, నేను మొట్టమొదటి బాప్తీసం పొందింది నేను, లేకపోతే మా కుటుంబం ముందు క్రీస్తులోకి వచ్చింది, ఇలా చెప్పుకోవడానికి చరిత్ర చాలా ఉంటుంది. కానీ దానికి తగినటువంటి అభివృద్ధి అనేటువంటిది మాత్రం ఆత్మీయతలో లేకపోవడం విచారకరం. అందుకని ఇక్కడ అంటున్నాడు వయస్సు వచ్చిన వారు అంటే నిజంగా నువ్వు కొన్ని సంవత్సరాల క్రితం క్రీస్తులోనికి వచ్చిన వాడవు, క్రీస్తులోనికి వచ్చిన దానవైతే అందులో నీ ఆత్మీయత కనపడాలి, ఎదుగుదల కనపడాలి. అందుకని వయస్సు వచ్చిన మేలు కీడులను వివేచించుటకు సాధకము చేయబడిన జ్ఞానేంద్రియం, సాధకము చేయబడిన జ్ఞానేంద్రియములు, జ్ఞానేంద్రియముల గురించి మనకు తెలుసు అంటే నోటి మాట, ఆలోచన, ఇవన్నీ కూడా సాధకం చేయబడి ఉంటాయి. కాబట్టి ఇది మంచి, ఇది చెడు, ఇది మాట్లాడవచ్చు, ఇది మాట్లాడకూడదు, ఇది ఆలోచించవచ్చు, ఇది ఆలోచించకూడదు, ఇది చేయొచ్చు, ఇది చేయకూడదు, ఇది చెప్పవచ్చు, ఇది చెప్పకూడదు, ఇటువంటి ఒక వివేచన జ్ఞానాన్ని పెంపొందింపజేసుకుంటాం వాక్య విషయం. అందుకనే పాతవి మానినప్పుడు క్రొత్తవి అలవాటు చేసుకుంటాం, క్రొత్తగా వీటిని అలవాటు చేసుకుని వీటిలో అనుభవ జ్ఞానాన్ని పొందుతాం. అందుకనే ఎదుగుదల అనేటువంటిది క్రైస్తవుని జీవితంలో ప్రతి ఒక్కరి బాధ్యత, ఇది వ్యక్తిగతమైనటువంటి బాధ్యత. ఇక రెండవ విషయానికి వచ్చేసరికి క్రీస్తునందున్నటువంటి సహోదరుడు సహోదరి సంఘముగా కూడుట మానుకోకూడదు. హెబ్రీ గ్రంథకర్త తెలియచేశాడు 10:24 నుంచి ఈ రీతిగా తెలియజేశాడు. హెబ్రీ రాసిన పత్రిక 10:24 కొందరు మానుకొనుచున్నట్టుగా సమాజముగా కూడుట మానక ఒకరినొకడు హెచ్చరించుచు ఆ దినము సమీపించుట మీరు చూచిన కొలది మరి ఎక్కువగా అలాగు చేయుచు ప్రేమ చూపుటకును సత్కార్యములు చేయుటకును ఒకరినొకడు పురికొల్పవలెనని ఆలోచన. ఇక్కడ ఏం చెప్తున్నాడంటే కొందరు మానుకొనుచున్నట్టుగా, ఆసక్తి సన్నగిలినప్పుడు సాకు ఎత్తుకుతుంటారన్నమాట. ఎలా మానుకోవాలా, ఎందుకని రాలేదు నిన్న ఆరాధనకి అని అంటే ఏదో బలమైన కారణం చెప్పడానికి కూడా చెప్పడానికి లేక ఏదో ఒక సాకు వెతికి సిద్ధం చేసి సేవకుడు కనబడితే అడుగుతాడేమో అని చెప్పేసి అని సేవకుడు కొరకు ఒక సమాధానాన్ని రెడీ చేసుకుని ఉండేటువంటి పరిస్థితులు ఆ రోజుల్లోనే ఉన్నాయట. అందుకని అన్నాడు కొందరు మానుకొనుచున్నట్టుగా సమాజముగా కూడుట మానక, మానుకోకూడదు. ఎందుకంటే ఇది క్రైస్తవుని యొక్క వ్యక్తిగత బాధ్యత, సంఘముగా కూడుకోవాలి. దేవుడు సంఘముగా కూడుకొని దేవుని నామాన్ని మహిమపరచబడాలని దేవుడు సంఘం గురించి ఉద్దేశించాడు. సంఘము మరి సంఘము ద్వారా జ్ఞానం ప్రకటించాలని, సంఘము ద్వారా ఆయన మహిమపరచబడాలని, సంఘము ఆయనకి సమస్తము కూడా సంఘము ద్వారా జరిగించాలని దేవుడు ఉద్దేశించాడు. కాబట్టి సంఘమనగా పరిశుద్ధులు కనుక, పిలువబడిన వారు కనుక, ఆ సంఘములో ఉన్న ప్రతి సభ్యుడు అది తన సొంత బాధ్యతగా తీసుకున్నప్పుడే సంఘము తన బాధ్యతను నిర్వర్తించడానికి అవకాశం ఉంటుంది. అందుకనే కొంతమంది కూడుకోవటం మానుకుంటున్నారట. అందుకని ధర్మశాస్త్ర కాలం ఎలా ఉండేది, కంటికి కన్ను పంటికి పన్ను అన్నట్టుగా ఉండే ఆ దినములో విశ్రాంతి దినం అనేటువంటిది చాలా ఖచ్చితమైనగా ఆచరించేవారు. దానికంటే ముందు ఆ ధర్మశాస్త్రం ఇవ్వబడినటువంటి ఆజ్ఞలు 613 ఆజ్ఞల్లో
ఇశ్రాయేలు పురుషులకు ఇవ్వబడినటువంటి ఒక ఆజ్ఞను మనం గమనిస్తే, నిర్గమాకాండము 34:23 చూస్తే, నిర్గమాకాండము 34:23 చూస్తే, సంవత్సరమునకు ముమ్మారు నీ పురుషులందరూ ప్రభువును ఇశ్రాయేలీల దేవుడైన యెహోవా సన్నిధిని కనబడవలెను. చూడండి, యెహోవా సన్నిధి అంటే ఆ రోజున మందస్సం ఎక్కడ ఉంటే అక్కడే యెహోవా. షీలోహులు కొన్ని సంవత్సరాలు ఉంటాయి. యెరూషలేముల తర్వాత దేవాలయం కట్టడం అయిన తర్వాత యెరూషలేములో ఉంది. కాబట్టి ఇంకా కొన్ని చోట్ల మందస్సం అనేటువంటిది ఉన్నది. మందస్సం ఎక్కడైతే ఉందో అక్కడ దేవుని సన్నిధి. మరి ఆ దేవుని సన్నిధికి ఇశ్రాయేలీల దేశంలో ఉన్న పురుషులందరూ కూడా సంవత్సరానికి ఎన్నిసార్లు వెళ్ళాలట? 3 సార్లు. అది ఎంత కష్టతరమైన పని, ఎంత ఆర్థిక భారంతో కూడినది, అంటే వ్యయ భారము, వ్యయ ప్రయాసం అదంతా కూడా. మరి ఈ రోజున దేవుడు అలా పెట్టాడా? అందరూ సంవత్సరానికి 3 సార్లు యెరూషలేము వెళ్ళాలంటే ఎంత ఖర్చు అవుతుంది? ఇస్రాయేల్ క్రైస్తవులందరూ ఈ రోజున సంవత్సరానికి 3 సార్లు ప్రతి క్రైస్తవుడు పురుషుడు యెరూషలేముకి వెళ్ళి రావాలంటే అది ఎంత ఖర్చుతో కూడింది? కానీ ఆ రోజున వారు అలా చేయకపోతే చాలా, మరి దేవుడు వారికి శిక్ష రప్పించేవాడు ఆ దినాలు. అందుకనే సంఖ్యాకాండం 15:15 విశ్రాంతి దినమును గూర్చినటువంటి సమాచారం అక్కడ తెలియజేశాడు. ఆచరించకపోతే ఎంత కఠినమైనటువంటి రీతిగా శిక్ష విధించబడిందో ఆ ధర్మశాస్త్ర కాలంలో, ఆ రోజుల్లో ఈ రీతిగా ఉన్నది. చదువుదాం, సంఖ్యాకాండం 15:32 నుంచి ఈ రీతిగా వ్రాయబడింది. చదువుతున్నా, ఇశ్రాయేలీలు అరణ్యములో ఉన్నప్పుడు ఒకడు విశ్రాంతి దినమున కట్టెలు ఏరుట చూచిరి. వాడు కట్టెలు ఏరుట చూచిన వారు మోషే యొద్దకును అహరోను నద్దకును సర్వసమాజము నద్దకును వారిని తీసుకుని వచ్చిరి. వానికి ఏమి చేయవలెనో అది విస్తృతపరచబడలేదు గనుక వానిని కావలిలో ఉంచిరి. తరువాత యెహోవా ఆ మనుష్యుడు మరణశిక్షను అందవలెను. సర్వసమాజము పాలెము వెలుపల రాళ్లతో వారిని కొట్టి చంపవలెనని మోషేతో చెప్పాను. కాబట్టి యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు సర్వసమాజము పాలెము వెలుపలికి వాణ్ణి తీసుకుని పోయి రాళ్లతో వాణ్ణి సాగుడు. అంటే ధర్మశాస్త్ర ప్రకారము విశ్రాంతి దినము ఆచరించకపోతే ఎంత కఠినమైన శిక్ష విధించమని దేవుడు చెప్పాడో, మిగిలినటువంటి వారికి జ్ఞానోదయం కలగటానికి, మిగిలినటువంటి వారు విశ్రాంతి దినం అంటే భయముతో భక్తితో దేవుని సన్నిధికి రావాలంటే ఎవరు ఆచరించలేదు వారి విషయమై కఠినమైన శిక్షను అమలు పరిచాడు దేవుడు అక్కడ. కాబట్టి ఈ రోజున సంఘముగా కూడుట అనేటువంటిది, మరి దేవుడు ఆది కాండ అపొస్తలుల కార్యములో మరి 2:42 సంఘము ఆదివారం నాడు మరి యెరూషలేము పట్టణంలో స్థాపించటం జరిగింది. మరి ఆ రోజున అక్కడ స్థాపించబడినటువంటి సమయంలో 3,000 మంది క్రీస్తులకు రావడం జరిగింది. మరి వారు 2:42 చదివినట్లయితే, వీరు అపొస్తలుల బోధ యందును సహవాసమందును రొట్టె విరుచుట యందును ప్రార్థన చేయుట యందును ఎడతెగ, అంటే వారు ఎడతెగనటువంటి వారుగా ఉన్నారు. ఆదిమ క్రైస్తవులు ఎడతెగినటువంటి వారుగా ఏ రోజు ఉన్నారు అని అంటే, క్రొత్త నిబంధన ప్రకారము ఆదివారం. పాత నిబంధన ప్రకారం అయితే విశ్రాంతి దినము, ఇప్పుడు మనం క్రొత్త నిబంధన ప్రకారం ఉన్నాం. ప్రభువు పునరుత్థానుడైన దినము, సృష్టి ప్రారంభించిన దినము, అదే రోజు వారమునకు మొదటి దినము. ఆ వారమునకు మొదటి దినమైనటువంటి ఆదివారమున అపొస్తలుల కార్యములు 20:7 చెప్పబడిన మాట మనం చదువుకుంటే, అపొస్తలుల కార్యము 20:7 ఆదివారమున మేము రొట్టె విరుచుటకు కూడినప్పుడు పౌలు మరునాడు వెళ్ళనయ్యుండి వారితో ప్రసంగించుచు అర్ధరాత్రి వరకు విస్తరించి మాట్లాడు. ఆదివారమున కూడుకోవాలి, ఎడతెగక కూడుకోవాలి. పాత నిబంధన కాలంలోనైతే కూడుకోకపోతే మరణశిక్ష ఉన్నది. పాత నిబంధన కాలంలోనైతే పురుషులందరూ కూడా సంవత్సరమునకు ముమ్మారు దేవుని సన్నిధికి రావాలి. అలా వచ్చినప్పుడే క్రీస్తులో సంపూర్ణత సాధించడానికి అవకాశం ఉంటుంది. అందుకని అన్నాడు ఎఫెసులకు రాసిన పత్రిక 1:22-23 మరియు సమస్తమును ఆయన పాదముల క్రింద ఉంచి సమస్తము పైన ఆయనను సంఘమునకు శిరస్సుగా నియమించు. ఆ సంఘము ఆయన శరీరము సమస్తమును పూర్తిగా నింపుచున్న వాని సంపూర్ణత అయి ఉన్నది. ఎఫెసులకు రాసిన పత్రిక 1:22 సమస్తము పూర్తిగా నింపుచున్న వాని సంపూర్ణత. ఒక వ్యక్తి సంపూర్ణత సాధించాలంటే సంఘానికి రావాలి.
అది వ్యక్తిగతమైనటువంటి బాధ్యత. ఇంటికి ఒకళ్ళు వచ్చి ఇల్లంతా ఆశీర్వదించబడాలంటే అది సరైన విధానము కాదు. ఇంట్లో అందరూ సంఘానికి రావాలి. సంఘానికి రావడం ద్వారా బోధించబడతారు. సంఘానికి రావడం ద్వారా భర్త తన బాధ్యతను గుర్తిస్తాడు. సంఘానికి రావడం ద్వారా భార్య తన బాధ్యతను గుర్తిస్తుంది. సంఘానికి రావడం ద్వారా పిల్లలు తమ బాధ్యతను గుర్తిస్తారు. సంఘానికి రావడం ద్వారా ఒక కుటుంబము క్రీస్తును అనుసరించే కుటుంబంగా ఉండడానికి, క్రీస్తులో సంపూర్ణత సాధించడానికి నేర్పించబడతారు. కాబట్టి మరి సంఘమునకు రావడం అనేటువంటిది, సంఘముగా కూడుట మానుకొనకొని ఉండడం అనేటువంటిది ఖచ్చితంగా ప్రతి క్రైస్తవుడు తన బాధ్యతగా స్వీకరి. ఇది రెండవది. ఇక మూడవ విషయానికి వచ్చేసరికే, తాను నిలుచున్నానని తలంచుకున్నవాడు పడకుండునట్లు జాగ్రత్తగా చూసుకోవాలి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయము. ఇంకా నేను క్రీస్తులో ఉన్నాను కదా, ఇక నాకు ఇబ్బంది లేదు. నేను రక్షణ పొందాను కదా, ఇక నాకు ఇబ్బంది లేదు. నేను సంఘంలో ఉన్నాను కదా, ఇక నాకు ఇబ్బంది లేదు అనేటువంటి ధీమ ఎప్పుడు పనిచేయదు, మంచిది కాదు. అందుకని అన్నాడు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయము 12వ వచనం. ఏమని వ్రాయబడింది అక్కడ? తాను నిలుచున్నానని తలంచుకున్నవాడు పడకుండునట్లు జాగ్రత్తగా చూసుకున్నవాడు. అంటే నేను ఇక్కడ నిలబడ్డాను, క్రీస్తులో ఉన్నాను అని అనుకునేటువంటి వారు పడిపోకుండా చూసుకోవలసిన బాధ్యత ఉంది. ఎందుకని పడిపోకుండా చూసుకోవాల్సిన బాధ్యత? పడగొట్టువాడు ఒకడున్నాడు కనుక, పడగొట్టాలని పట్టుబట్టిన వాడు ఒకడున్నాడు కనుక పడిపోకుండా చూసుకోవలసిన బాధ్యత. ఏదో ఒక రీతిగా అక్కడే చెప్పాడు 13వ వచనంలో, సాధారణముగా మనుషులకు కలుగు శోధన తప్ప మరి ఏది నీకు సంభవింపలేదు. దేవుడు నమ్మదగినవాడు, మీరు సహింపగలిగినంత కంటే ఎక్కువగా ఆయన మిమ్మును శోధింపబడనీయడు. అంతేకాదు, సహింపగలుగుటకు ఆయన శోధనతో కూడా తప్పించుకొను మార్గమును. దేవుడు మన ఎడల నమ్మదగిన దేవుడుగా ఉన్నాడు మనకి. కాబట్టి ఆయన శోధనలు వస్తాయి మనకి, వచ్చినా కానీ వాటిలో పడిపోకుండా మనం నిలవబడాల్సిన అవసరం ఉంది. కాబట్టి అందుకనే తాను నిలుచున్నానని తలంచుకున్నవాడు పడకుండునట్లు మరొక రీతిగా పడగొట్టడానికి ఒకడు సిద్ధంగా ఉన్నాడు. అందుకని అన్నాడు పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 8వ వచనంలో, పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 8వ వచనం, నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకువగా ఉండు, మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహము వలె ఎవరిని మిరుగుదునా అని వెదకుచు తిరుగుచున్నాడు. కాబట్టి ఇక్కడ ఏమంటున్నాడంటే, నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకువగా ఉండు, మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహము వలె ఎవరిని మిగుదునా అని వెదకుచు తిరుగుతున్నాడు. తన దగ్గరకు వచ్చిన వాళ్ళు పడగొట్టాలని కాదు తను చూస్తుంది, తన దగ్గరకు వచ్చిన వాళ్ళు మింగాలని కాదు. ఒక గర్జించు సింహము వలె, సింహము మృగరాజు అడవికి అటువంటి సింహముతో పోలుస్తున్నాడు, గర్జించు సింహముతో పోలుస్తున్నాడు. ఎవరిని మిగుదునా అని వెదకుచు తిరుగుచున్నాడట. కాబట్టి అటువంటి వాని చేతిలో పడకుండా, అటువంటి వాని ఊరిలో పడకుండా మనల్ని మనం కాపాడుకోవలసిన బాధ్యత ఎవరిపై ఉంది? దేవుడు కాపాడతాడు, క్రీస్తు కాపాడతాడని కాదు, వ్యక్తిగతముగా మన బాధ్యత. అందుకని క్రైస్తవునిగా మన బాధ్యత ఏమిటి అని అంటే, మొదటిది మనం ఏం ఆలోచన చేశాము అని అంటే, పాతవి గతించను సమస్తము క్రొత్తవి. అంటే గతం అనేటువంటిది మానేసేయాలి, గతంలో జీవించిన జీవన శైలిని మానాలి, క్రొత్తగా జన్మించిన వారముగా మనము జీవించాలి. రెండవది మనం ఏం ఆలోచన చేశాం? సంఘముగా కూడుట మానకూడదు అని ఆలోచన చేశాం. మూడవది మనం ఏం ఆలోచన చేస్తూ ఉన్నామనంటే, తాను నిలుచున్నానని తలంచుకున్నవాడు పడకుండునట్లు జాగ్రత్తగా. ఎందుకనంటే మనం లోకంలో జీవిస్తూ ఉన్నాం. లోకంలో జీవిస్తున్నప్పుడు ఈ లోక మాలిన్యము అంటకుండా చూసుకోవాలని అందుకని అన్నాడు యాకోబు పత్రికలు. ఏమన్నాడంటే, ఈ లోక మాలిన్యమును తనకు అంటకుండా చూసుకున్నటయే భక్తి అన్నాడు. ఈ లోక మాలిన్యం అంటకుండా చూసుకోవాలి, కానీ అంటుతుంది. లోకంలో ఉన్నప్పుడు కొన్ని మాటలు కొన్ని సందర్భాల్లో వినాల్సి వస్తుంది, కొన్ని సందర్భాల్లో కొన్ని కార్యక్రమాలు చేసేవారి దగ్గర నిలవబడాల్సి వస్తుంది. అటువంటి సమయంలో ఆ మాలిన్యాన్ని కడిగి వేసుకోవాలి. ప్రకటన గ్రంథంలో అంటాడు ఒక మాట, ప్రకటన గ్రంథము 22వ అధ్యాయము 14వ వచనంలో ఈ రీతిగా తెలియజేస్తుంది. 14:15 వచనం, జీవ వృక్షమునకు హక్కు గలవారై గుమ్మముల గుండా ఆ పట్టణములోనికి ప్రవేశించినట్లు తమ వస్త్రములను ఉదుకుకొనువారు ధన్యులు అన్నాడు.
తమ వస్త్రములను ఉతుక్కొనడం అంటే మనం దినదినము రోజు ధరించుకునేటువంటి వస్త్రాన్ని కాదు. ఒక మాట అన్నాడు కదా, గల్తీయులకు రాసిన పత్రిక 3:27 ఏమన్నాడంటే, క్రీస్తులోనికి బాప్తీసమము పొందిన మీరందరూ క్రీస్తుని ధరించుకొని ఉన్నారు. ధరించుకున్న మనకి ఈ లోక మాలిన్యం అంటుతుంది, మురికి అంటుతుంది. అక్కడ ఏమంటున్నాడంటే, తమ వస్త్రములను ఉతుకుకొని వారు ఎందుకంటే జీవ వృక్షమునకు హక్కు గలవారై గుమ్మముల గుండా ఆ పట్టణంలోనికి ప్రవేశించున్నట్లు పరలోక పట్టణంలోనికి మనం ప్రవేశించాలంటే వస్త్రములు మురికి లేని వారముగా ఉండాలా. కాబట్టి మురికి లేని వారముగా ఉండడం అంటే తమ వస్త్రములను ఉతుకుకొని వారు ధన్యులు. కాబట్టి లోక మాలిన్యము అంటకుండా చూసుకోవలసినటువంటి అవసరం ఉంది. అంటకుండా చూసుకున్నప్పుడే మనం లోకంలో ఎలా జీవిస్తాము అని అంటే, ఒక మాట ఫిలిప్పీలకు రాస్తూ ఈ రీతిగా తెలియజేస్తున్నాడు. ఫిలిప్పీలకు రాస్తూ అపొస్తలుడైన పౌలు 2:14 మీరు 2:14 ఈ రీతిగా మీరు మూర్ఖమైన వక్రజనము మధ్య నిరపరాధులను నిష్కలంకులను అనిందిలునైన దేవుని కుమారులగునట్లు సనుగులను సంశయములను మాని సమస్త కార్యములను చేయండి. అట్టి జనము మధ్యను జీవవాక్యమును చేత పట్టుకొని లోకమందు జ్యోతుల వలె కనబడుచున్నారు. అందువల్ల నేను వ్యర్థముగా పరుగులెత్తలేదని, నేను పడిన కష్టం నిష్ప్రయోజనము కాలేదని, క్రీస్తు దినమున నాకు అతిశయ కారణం. నేనేమంటున్నాడంటే, నేను పడ్డ ప్రయాసం వ్యర్థం కాల. ఎందుకనంటే మీరు ఎలా ఉన్నారంటే, మూర్ఖమైన వక్రజనము మధ్య నిరపరాధులను నిష్కలంకులను సంశయములను సనుగు అనిందులను దేవుని కుమారులగునట్లు సనుగులను సంశయములను మాని సమస్త కార్యములను చే. అలా చేసినప్పుడు మీరు ఎలా ఉంటారట, అట్టి జనము మధ్య మీరు జీవవాక్యమును చేత పట్టుకుని లోకములు ఎలా ఉంటారట, జ్యోతుల వలె ప్రకాశం. మన జీవితాలు వెలుగు సంబంధులుగా ఉండాలన్నమాట. అందుకని అన్నాడు యేసుక్రీస్తు లోకమునకు ఏమై ఉన్నాడు, వెలుగయ్య. దేవుడు ఏమై ఉన్నాడు, వెలుగై ఉన్నాడు. వెలుగునొద్ద చీకటికి తావులేదు. మీరు ఇప్పుడు దేవునిలోను ఆయన కుమారుడైన క్రీస్తులో ఉన్నటువంటి మన జీవితాలు కూడా ప్రకాశమానముగా ఉండాలి. ఇతరులకి ఆదర్శవంతమైనటువంటి రీతిగా ఉండాల. లోకములో జ్యోతుల వలె ప్రకాశించాలి. అది ఎవరి బాధ్యత? ప్రతి ఒక్కరి యొక్క బాధ్యత, వ్యక్తిగతమైనటువంటి బాధ్యత. ప్రతి ఒక్కరూ తమ వ్యక్తిగత జీవితంలో ప్రకాశమానమైన జీవితాన్ని జీవించాల్సిన అవసరం ఉంది. అందుకనే ఇది వ్యక్తిగతముగా క్రైస్తవుని బాధ్యతగా స్వీకరించినప్పుడు దేవుడు మన జీవితాల ద్వారా మహిమపరచబడతాడు. 3 విషయాలు మనం ఆలోచన చేశాం. క్రైస్తవుడిగా మన బాధ్యత ఏమిటి అని అంటే, మొదటిది మనము పాతవి మాని సమస్తము క్రొత్తదిగా జీవించాలి. అంటే దుష్టత్వము, మరి అలాగే కపటము, వేషధారణ, వీటన్నిటిని మానేయాల్సినటువంటి అవసరం ఉంది. మరి ధరించుకోవాలని అంటే క్రొత్తవి, శిశువుగా మనము నిర్మలమైనటువంటి పాలు, వాక్యం అనేటువంటి పాలు అపేక్షించాలి. అపేక్షించటం అంటే కోరుకోవాలి. దేవుని వాక్యం వినడానికి, దేవుని వాక్యం చదవటానికి, దేవుని వాక్యం చెప్పటానికి మనం ఇష్టపడాలి. అపేక్ష అని అంటే మనం కోరుకోవాలి. అలా కోరుకున్నప్పుడు ఇక మనం పసిపిల్లలుగా ఉండకుండా ఎదిగిన వారలముగా ఉంటాం. ఎదిగిన వారలముగా ఉన్నప్పుడు మేలు కీడులను వివేచించుటకు జ్ఞానేంద్రియాలు, సాధకము చేయబడిన జ్ఞానేంద్రియాలు కలిగి మనం ఉంటాం. అంత మాత్రమే కాకుండా రెండవదిగా సంఘముగా కూడుట మానుకోకూడదు. కొన్ని రిస్ట్రిక్షన్స్, కొన్ని పరిస్థితులు ఉంటాయి. ఉన్నప్పుడు దానికి తగినట్లుగా మనము, అందుకనే కష్టకాలంలో తెలివిగలిగిన ఆలోచన మన విశ్వాస బలహీనతకు దారి తీయకూడదు. కష్టకాలాల్లో మనం ఇప్పుడు ఆరాధన మరి సంఘముగా చర్చ్ బిల్డింగ్లు ఓపెన్ చేయకూడదు అనేటువంటి నిబంధన కలిగి ఉన్నాం. మరి ఆరాధన మానుకోవాలా? లేదు. దేవునికి దగ్గరగా ఉండడం అనేటువంటిది వ్యక్తిగతమైనటువంటి బాధ్యతగా స్వీకరిస్తే, అన్నాడు కదా మనస్సుంటే మార్గం ఉందన్నారు పెద్దలు. కాబట్టి దేవుని ఆరాధించే విషయంలో ఏదో ఒక మార్గాన్ని, అనగా ఏదో ఒక విధానాన్ని మనం అనుసరించి దేవుడు కోరుకున్నట్లుగా, ఏదో ఒక విధానం అంటే మనుషుల ఆలోచన చొప్పున కాకుండా దేవుని యొక్క చిత్తము చొప్పున దేవునిది, దేవునికి మనం సమయాన్ని వెచ్చించాల్సినటువంటి అవసరత ఉన్నది. కాబట్టి సంఘముగా కూడుట మానుకోకూడదు. పాత నిబంధన కాలంలో మానితే కఠినమైన శిక్ష ఉంది, మరి ఇప్పుడు లేదు కదా అని చెప్పని ఈ కృపకాలాన్ని మనం దుర్వినియోగపరచుకోకూడదు. కృపకాలాన్ని దుర్వినియోగపరచుకుంటే ఏమవుతుందంటే, మనం దేవుని ఉగ్రతకు పాత్రలు అవుతాం. మనకిచ్చినటువంటి అవకాశాన్ని మనం సద్వినియోగపరచుకోకపోతే దేవుని కోపోద్రేకానికి పాత్రలు అవుతాం. అలా కాకుండా ప్రతి వ్యక్తిగతమైనటువంటి, ప్రతి వ్యక్తులముగా, వ్యక్తిగత బాధ్యతగా క్రీస్తునందున్న వారలముగా, క్రైస్తవులుగా
మన జీవితాన్ని బాధ్యతాయుతమైన రీతిగా జీవించి మన జీవితాల ద్వారా దేవునికి మహిమను చేకూరుతాం, లోకములో జ్యోతుల వలె ప్రకాశిస్తాం. అటు కృప దేవుడు మనందరికీ దయచేయాలని కోరుకుంటూ శ్రద్ధగా ఆలకించిన మీకు ప్రభునామములో వందనాలు తెలియజేస్తూ ముగిస్తాం.